జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామని ఓ వ్యక్తి బెదిరింపు మెసేజ్ ను పంపాడు. దీంతో యూపీ రాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు. యూపీ ప్రభుత్వం ఎమర్జెన్సీ సర్వీస్ కు చెందిన డైల్ 112 నెంబర్ కు ఈ మెసేజ్ వచ్చింది. ఐ విల్ కిల్ యోగి సూన్ అన్న సందేశంతో మెసేజ్ రావడంతో పోలీసులు దీన్ని వెనక ఉన్న కుట్రను ఛేదించే పనిలో పడ్డారు. ఈ సంఘటనపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ ను నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐపీసీ 506, 507 సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ సెక్షన్ 66 కింద కేసు నమోదు చేశారు. ఈ మెసేజ్ ఎవరు పంపారు, దీని వెనక ఏదైనా కుట్ర దాగి ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటు ప్రధాని మోదీకి కూడా కొద్ది రోజుల క్రితం బెదిరింపులు వచ్చాయి. ఏప్రిల్ 24వ తేదీన మోదీ కొచ్చి పర్యటన ఉండగా అందులో ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని లేఖను పంపారు. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ప్రధాని మోదీ పర్యటనకు భద్రత ముప్పు ఉందని గుర్తించాయి. దీంతో ఈ పర్యటన రద్దు అవుతుందేమో అని అందరూ భావించారు. కానీ మోదీ ఏమాత్రము వెనకడుగు వేయకుండా తన కాన్వాయ్ నుంచి బయటకు వచ్చి రోడ్డుపై నడుస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దీంతో తాము తాటాకు చప్పులకు భయపడమని గట్టి సంకేతాన్నిచ్చారు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.